వచ్చేసి హెల్దీ పౌడర్ అండి, హెల్దీ రెసిపీ అన్నమాట. ఇది ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందండి. మనకి ఎంత అంటే అంత చెప్పలేని విటమిన్స్, మినరల్స్ ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆ పౌడర్ని నేను రోజు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఇంకా దానికి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వారైతే మమతా నేచర్ హోమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేయగానే దాని నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇంకా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మనం మునగాకు పొడి ఎలా తయారు చేసుకుంటారో చూసేద్దాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఫ్రెష్గా మునగాకులు తీసుకున్నానండి. ఏంటంటే మాకు చెట్టు ఉందన్నమాట, నేను వీటి కోసమనే ఈ ప్లాంట్ని అనేది పెంచుకుంటున్నానమాట. ఈ మునగాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలంటే ఫ్రెష్గా మునగాకులు తీసుకున్నానండి. తీసుకొని నీట్గా కడిగేసుకున్న తర్వాత వీటిని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని వీటిని డ్రై చేయాలన్నమాట ఆకులని. మనం ఆయిల్ వేయకూడదండి, ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం క్రంచీగా వస్తుంది అనమాట, మనకు తెలిసిపోతుంది చేతిలో పట్టగానే ఇట్లా క్రంచీగా వచ్చేస్తుంది అనమాట, పౌడర్ లాగా వెళ్ళిపోతుంది కదా. ఆ విధంగా వచ్చేంత వరకు ఉంచేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఇంకా వాటికి సరిపడినంత ఎండుమిర్చి వేసుకోవాలి. మనం ఎంత పొడి అంటే ఎంత మునగాకు తీసుకున్నామో దానికి సరిపడినంత ఎండుమిర్చి తీసుకోవాలండి. నెక్స్ట్ ధనియాలు ఇక్కడ ధనియాలు తీసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ జీరా అండి, జీరా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనము ఇందులో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో. నేను చూపించే విధంగా చేసుకోవాలండి, ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఒక 7 or 8 అన్నమాట తీసుకోవచ్చు, మన ఇష్టం అండి, ఎక్కువైనా తీసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు తీసుకున్న తర్వాత చింతపండు, నేను ఇక్కడ వచ్చేసి కొంచెం ఒక లెమన్ ముద్ద ఉంటుందా దాని సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. తీసుకొని మనము అది కూడా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని తీసి ఇంకో ప్లేట్లో పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చేసి పెసరపప్పు అండి, పెసరపప్పు తీసుకోవాలి. నేను ఎందుకు ఇక్కడ పప్పు కూడా అని చెప్తున్నానంటే మునగాకు అనేది ఒక డిఫరెంట్ స్మెల్ అనేది వస్తుంది కదా, ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే చిన్న టిప్ అన్నమాట, పెసరపప్పు శనగపప్పు రెండు కొంచెం ఫ్రై చేసుకోవాలండి లైట్గా, ఆయిల్ వేయకుండానే జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న పౌడర్ని కూడా మనం యూజ్ చే ఈ పెసరపప్పును అండ్ శనగపప్పును యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్మెల్ అనేది దానికి ఆ ఆకుకు ఒక డిఫరెంట్ స్మెల్ ఉంటుందన్నమాట, ఆ స్మెల్ అనేది రాదనమాట. ఈ విధంగా చేసుకుంటా. అవన్నీ అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి మనం అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలన్నమాట. శనగపప్పు అండ్ పెసరపప్పు ఇవన్నీ వేసేసుకొని దానికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఫస్ట్ నేను వేసుకొని లైట్గా మిక్సీ పట్టానండి, మరీ స్మూత్గా కాకుండా, బట్ ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనము మునగాకు కూడా ఇందులో వేసి మిక్సీ పట్టాలన్నమాట. అందుకని నేను ఫస్ట్ కొంచెం చిన్నగా అంటే కొంచెం బరకగా ఉన్నంత వరకు పట్టుకున్నాను. ఆ తర్వాత అందులోనే మునగాకు కూడా మనము ఫ్రై చేసుకున్నాం కదా ఆ మునగాకును కూడా వేసేసుకోవాలి అందులోనే. సన్నగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసుకోవాలండి. చూసారు కదా ఏ విధంగా వచ్చిందో, సన్నగా ఇలా తయారు చేసుకోవాలండి. మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ మునగాకు పొడి అనేది. ఇలా తయారు చేసుకున్న దాన్ని మనం స్టోరేజ్ చేసుకోవచ్చండి. ఇలా 1 మంత్ 2 మంత్స్ వరకు కూడా ఉంటుందన్నమాట. ఈ పౌడర్ అనేది పాడవదండి, చాలా బాగుంటుంది. దీనిట్లో నేను ఇక్కడ ఒక గాజు కంటైనర్ తీసుకున్నాను, తీసుకొని ఇందులో స్టోరేజ్ చేసుకున్నానమాట. ఈ విధంగా స్టోరేజ్ చేసుకుంటే మనకు 2 మంత్స్ వరకు పాడవదండి మునగాకు పొడి అనేది. ఇలా తయారు చేసుకొని మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు అన్నమాట. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పౌడర్ అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.